దావీదు గారు బత్షెబ గారి విషయంలో మంచి చేశారా చెడు చేశారా తప్పు చేశారా ఒప్పు చేశారా మరి దావీదు గారు రాసిన పుస్తకాలు మనం చదవకూడదేమో మరి ఆ తప్పు చేసిన ఆయన గురించిన చరిత్ర సమూయేలు రెండు గ్రంథాలు రాజుల రెండు గ్రంథాలు వృత్తాంతాల రెండు గ్రంథాల్లో రాయబడింది ఆరు గ్రంథాలు చదవడం మానేద్దామా ఆయన చేతే వ్రాయబడ్డే 75 కీర్తనలు మానేద్దామా పౌలు గారి జీవితం ఏంటి బాగుందా అంతకుడు కాదు ఆయన క్రీస్తుని విశ్వసించిన వారందరినీ చంపాడు మరి మరి ఆయన రాసిన పత్రికలు 14 ఉన్నాయి చదువుదామా పౌలు గారి గురించి చదవకూడదంటే ఇందులో 15 పుస్తకాలు తీసేయి 14 పత్రికలు ఆయన రాసింది ఆయన చరిత్ర ఉన్నది అపోస్తల కార్యం ఈ 15 పుస్తకాలు తీస్తే కొత్త నిబంధన చరిత్ర ఏముందని నువ్వు చదువుతావు బైబిల్ని మన బ్రతుకులు మారో కానీ ఎదుటి వారిలో ఉన్న లోపాలు చూడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాం మన చిన్ననాటి నుండి మన చరిత్ర తిరగేస్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరుండరు కానీ మనకెంతసేపు ఒకటి రెండు తప్పులు చేసినోళ్ళే పెద్దగా కనబడతారు అదైతే ఎదురుకుండా కనబడదు కదా మనం ఏం సీక్రెట్గా చేసుకుంటూ వచ్చేసాం మా సంఘం వేరు మా సంఘ పాస్టర్ గారు వేరు మా పాస్టర్ గారు ఊరు కోరు ఎక్కడికని వెళ్తే మా సంఘం మాత్రమే ఎత్తబడద్దట మిగిలిన సంఘాలు ఏవి ఎత్తబడవట ఇవే కదా మనం బయట చూసేవి సమాజంలో మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం దీపము తెలుసా మీ అందరికి దీపాలు తెలుసు కదా దీపం యొక్క పని ఏంటి వెలుగుని ఇస్తుంది కదా దీపం అంటే మనకు తెలిసి వాడుక భాషగా దీపం అంటాం కానీ కొవ్వొత్తి మనకు వెలుగునిస్తుంది ట్యూబ్లైట్ మనకు వెలుగునిస్తుంది అన్నిటికీ మించి సూర్యుడు వెలుగునిచ్చేవాడే కాదు అన్నిటినీ కలిపి మనం ఒకే పదాన్ని వాడుతూ ఉంటాం దీపము అని వాడుక భాషలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒకటి రెండు దీపాలను చూసి పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందుగా సమూయేలు రెండవ గ్రంథము సమూయేలు రెండవ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం సమూయేలు రెండవ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం సెరూయా కుమారుడైన అబిషై రాజును ఆదుకుని ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి పిల్లరా మనం చదువుకున్న వచనంలో ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు అనే పదం కనిపించింది కదా ఇక్కడ మనం గమనిస్తే దావీదు గారు అసలు ఒక మాట చెప్పాలి అంటే యుద్ధం అంటేనే దావీదు గారు గుర్తొస్తారు మనకి లేదా దావీదు గారు అనగానే గొల్యాతు గారితో చేసిన యుద్ధం గుర్తొస్తుంది మనకి ఎందుకు అంటే యుద్ధ నైపుణ్యం కలిగిన వారు శూరులు అనుకున్నవారు సాధించలేని విజయం గొల్యాతు గారి మీద ఎవరు సాధించారు దావీదు గారు సాధించారు అది మొదలుకొని తన జీవితంలో చివరి వరకు కూడా ఇంచుమించు ఎప్పుడు యుద్ధం చేసినా ఆయన పాల్గొన్న యుద్ధాలలో అపజయం అన్నదే దావీదు గారు ఎప్పుడు చూడలేదు మ్యాక్సిమం అన్నీ ఆయన పాల్గొన్నారు అంటే విజయాలే అలాంటిది ఈయన వయస్సు పైబడుతుంది పెద్దవారైపోయారు ఒక స్థితికి వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఏం జరిగిందో కొంచెం పై వచనాలు చూద్దాం మనం 21వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతానమ్మా ఫిలిస్తీన్లకును ఇస్రాయేలుకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయినప్పుడు అతడు సొమ్మసిల్లెను దావీదు గారికి ఏం జరిగిందట సొమ్మసిల్లారట దావీదు గారు ఏం చేశారు ఎందుకని వయసు పైబడి ఉంటుంది ఎంతైనా అంత ఉండదు కదా ప్రారంభంలో కొట్టినట్టు ఇప్పుడు కొడతారా మనకు తెలిసేటప్పటికీ నాకు తెలిసేటప్పటికీ సచిన్ టెండూల్కర్ మంచి క్రికెట్ ప్లేయర్ ఇప్పుడు ఆడమంటే అంత ఆడగలడా ఆడలేడు ఎవరైనా ఏ ఫీల్డ్లో వాళ్ళైనా ఇదివరకు మన ఊర్లో కూడా కబడ్డీ వాళ్ళు బాగా ఆడేవాళ్ళట అని చెప్పుకునేవారు ఇప్పుడు వాళ్ళని ఆడమంటే అంత ఆడలేరు ఎందుకంటే వయసు పైబడింది శరీరం
సహకరించదు కాబట్టి అంతగా చేయలేరు వాళ్ళు. సో దావీదు గారు కూడా మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. వడిసెలలో ఒక్క రాయితో గొల్యాతుని చంపాడు ఆయన, ఎన్నో కూడా కాదు. అంత తెలివి కలిగిన వాడు, అంత బలవంతుడు, అంత శూరుడైన వ్యక్తే ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళగానే కళ్ళు తిరుగుంటాయి, సొమ్మసిల్లి పడిపోయారట. అప్పుడు వెంటనే ఏం జరిగింది? 16 వచనం. అప్పుడు రెఫాయిల సంతతి వాడగు ఇష్బీబోనోబ అను ఒకడుండెను. అతడు ధరించుకున్న ఖడ్గం కొత్తది, వాని ఈటే 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. ఎప్పుడైతే దావీదు గారు అలా సొమ్మసిల్లారో, ఇతను చూశాడు ఎవరు? ఇష్బీబోనోబ. ఇతను చూసి వెంటనే ఏం చెప్పాడు? నేను దావీదును నేను చంపుతా అన్నాడు. ఇప్పుడు తనకి ఏం జరుగుద్ది అంటే, దావీదు గారిని ఎప్పుడైతే చంపాడో, అమ్మో గొప్ప యుద్ధ సూర్యుని చంపిన ఘనత ఇతనికి వస్తుందన్నమాట. అందుకే నేను దావీదుని చంపుతా అనగానే ఆ మాట విన్నటువంటి సెరూయ కుమారుడైన అభిషై, అభిషై గారు ఎవరు అంటే దావీదు గారి సైన్యంలో ఒకడు, రెండవది తన అక్క కుమారుడు. సెరూయ గారు ఎవరు అంటే దావీదు గారి అక్క. సెరూయ గారు, అబీగైలు గారు ఇద్దరు దావీదు గారికి సహోదరి మండలి అన్నమాట. ఎప్పుడైతే దావీదు గారిని చంపుతాను అని ఆ వ్యక్తి చెప్పాడో, వెంటనే అభిషేక్ గారు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆదుకొని దావీదు గారిని కాపాడడంతో పాటు వెంటనే చెప్పిన మాట ఏంటి అంటే, ఇశ్రాయేలుకు దీపమగు నీవు, ఆరిపోకూడదు. ఇక్కడ మీరు గమనిస్తే ఇశ్రాయేలుకు దీపం దావీదు గారు మాత్రమేనా? అంటే ఇక్కడ దావీదు గారే. ఎందుకంటే అప్పటికి దావీదు గారు ఇశ్రాయేలుకి ఎలా ఉన్నారు? రాజుగా ఉన్నారు. ఇశ్రాయేలుకి ఎలా ఉన్నారు? రాజుగా ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక రాజ్యానికి దీపం రాజు. నా మాట అర్థమైంది మీకు? ఒక రాజ్యానికి దీపం ఎవరు? రాజు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రాజు బాగోకపోతే దీపం అంటే అర్థం ఏంటండి? వెలుగునిచ్చేది కదా. రాజు బాగున్నాడు అనుకో, వెనుకున్న రాజ్యం అంతటికి వెలుగు బాగుంటుంది, అంటే వారి జీవితాలు బాగుంటాయి. కాబట్టి రాజ్యానికి దీపం ఎవరు? చెప్పాలందరూ, రాజ్యానికి దీపం ఎవరు? రాజు. ఇది ఒక మాట. ఇక మీకు బాగా తెలిసింది మరొకటి ఉంది, ఇంటికి దీపం. ఇంటికి దీపం ఎవరు? ఏ పురుషుడు కాదా? పురుషుడు కాదా? మరి వాళ్ళు లేకుండా ఏమీ లేదు, మేమే అన్ని మీదే, మాదే మొదటిది అంటున్నారు కదా. మరి ఇంటికి యజమాని ఎవరు? ఇల్లాలా? పురుషుడా? యజమాని ఎవరు? యజమాని పురుషుడు. దీపం మాత్రం ఎందుకని? అన్ని కష్టపడి తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేస్తాడు, దాన్ని చక్కగా సముదాయించి ఇంటందరికీ వెలుగునిచ్చేలా చేయాల్సింది మాత్రం ఇల్లాలే. అందుకే సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్యను గురించి చెప్తున్నప్పుడు చాలా విషయాలు రాస్తూ వస్తారు. ఆమె ఎప్పుడు లేస్తుంది, ఆమె ఎప్పుడు పనిచేస్తుంది, భర్తకి ఎలాంటి స్థితిని తెస్తుంది, పిల్లలకి ఎలాంటి స్థితిని తెస్తుంది, చాలా లిస్ట్ చెప్పి అందులో మాట రాయబడి ఉంటుంది. అందులో ఏం రాయబడి తెలుసా? ఆమె దీపము రాత్రి వేళ ఆరిపోదు, వెలుగుతూనే ఉంటుంది. ఎందుకని? కష్టపడే తత్వం స్త్రీకి ఉన్నప్పుడు చక్కని సహకారిగా ఉంటుందన్నమాట. రాజ్యానికి దీపం రాజైతే ఇంటికి దీపం మాట్లాడాలి మీరంతా. రాజ్యానికి దీపం ఎవరు? రాజు. ఇంటికి దీపం? మరి మన దేహానికి కూడా ఒక దీపం ఉంది, మన దేహానికి ఒక దీపం ఉంది. ఆ దీపాన్ని గురించి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. మత్తయిగారు రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయిగారు రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్ను నా కన్నే నా చెప్పాలందరూ. అంటే అదొకటే, ఇంక లేదు వేరేది. అవయవాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. కన్నుంది, ముక్కుంది, నోరుంది, చెవులున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, పొట్టుంది, పొట్ట లోపల మళ్ళీ ఇన్ని ఉన్నాయి, ఉందిగా. గుండె ఉంది, కాలేయం ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, పెద్ద పేగు ఉంది, చిన్న పేగు ఉంది, కిడ్నీలు ఉన్నాయి, ఉన్నాయి లేవా? కానీ దేహానికి దీపం ఏది అని దేవుని వాక్యం సెలవిస్తుంది? కన్ను కాదు. కన్ను అంటే ఇంకేమైనా ఉన్నాయేమో అనిపిస్తుంది, కన్నే. ఇక అది తప్ప ఇంకో దీపమే అంటే,
కన్ను దీపం అంటే ఇప్పుడు ఈ కన్నే దేహమంతటిని వెలిగించాలి వెలుగునివ్వాలి దేహానికి వెలుగునిచ్చే ప్రాముఖ్యమైన అవయవం ఏది కన్ను మరి ఈ కన్ను మీ కన్ను వెలుగునిస్తుందా ఎప్పుడైనా కళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకున్నారా అద్దం ముందు చూసారా ఎలా ఉంటాయి మన కళ్ళు కళ్ళు ఎలా ఉంటాయి నా కన్నైతే అందంగా ఉంటది మరి మీ కళ్ళు ఎలా ఉంటాయి నాకు తెలియదు మీ ఎవరి అందంగా ఉండవే ఏంటి మనం అందగళ్ళం చాలాసార్లు చెప్పాను ఏ రంగున్నా అది ఏ కన్నున్నా గవ్వ కన్నా నీలి కన్నా తేని కన్నా నల్ల కన్నా ఏ కన్నున్నా అంటే రకరకాలుగా ఉంటాయి కదా ఐ బాల్స్ ఎలా ఉన్నా మన కళ్ళు మాత్రం నిజంగా చాలా బాగుంటాయి ఎందుకు బాగుంటాయి అంటే మన కంటికి పైన కన్ను రెప్పలు ఉంటాయి ఆ కన్ను కన్నుగుడ్డు పైన కన్ను రెప్పలు ఉంటాయి కంటి లోపల కూడా బ్లాక్ అండ్ వైట్ ఉంటది విచిత్రం చెప్పనా పైకి కనిపించేదేమో బ్లాక్ అండ్ వైట్ కానీ అది గుర్తించేది మాత్రం రకరకాల రంగులు జనరల్ గా బ్లాక్ అండ్ వైట్ ఫోటో దిగితే ఆ ఫోటో ఎలా వస్తది కలర్ ఫోటో వస్తదా చెప్పాలి మీరు కలర్ ఫోటో వస్తదా రాదు బ్లాక్ అండ్ వైట్ లోనే వస్తది ఏదైనా అది నల్లపు గాని తెలుపు గాని రెండిట్లో ఏదో ఒకటి కనిపిస్తది కానీ విచిత్రం చూడండి మన కంటికి నలుపు తెలుపు ఉందా లేదా తెల్లగుడ్డు పైన నల్లగుడ్డు కనిపిస్తది లోపల స్ట్రక్చర్ ఎలా ఉన్నా మనకు కనిపించేది మాత్రం తెల్లగుడ్డు పెద్దగా కనబడుతది దానిపైన మధ్యలో చిన్న నల్లగుడ్డు కనిపిస్తది కని అందరికి కనిపించేలా అవుట్పుట్ వచ్చేదేమో తెలుపు నలుపు కానీ అది గుర్తించేది మాత్రం అసలు గుర్తించని రంగు లేదు అర్థమైందా ఈ కన్ను గురించి ఒకసారి ఆలోచించేసి వాక్యంలోకి వెళ్దాం నాకు నేను చాలాసార్లు ఇది అనుకునేదాన్ని ఇది వరకు ఏంటి దేవుడు ఇలా చేశాడు అందమైన ముఖం మధ్యలో వెంట్రుకలు పెట్టాడు ఏంటి అనుకునేదాన్ని కన్నరెప్పలు చూసి కన్నరెప్పలు చూసి వెంట్రుకలు ఎక్కడ ఉండాలి వెడంగా దూరంగా ఉండాలి మరి మనకు ముఖంలో ఉన్న వెంట్రుకలు కదా ఎక్కడ వెంట్రుకలు ఇదే మధ్యలో పెట్టారేంటి ఈయన వెంట్రుకలు అనుకునేదాన్ని చిన్నప్పుడు తెలియక తర్వాత కొంచెం పెద్దయ్యాక అటు ఇటు చూస్తుంటే కన్ను బొమ్మలు సరిగా లేని వాళ్ళు కనబడతారు కొంతమందికి అసలు ఉండవు వాళ్ళ ముఖాలు అసలు చూడలేము అలవాటైతే తప్ప ఓహో ఇక్కడ వెంట్రుకలు లేకపోతే ఇంత అసహ్యంగా ఉంటాం కాబోసి అనిపించింది అంటే ఆయన సృష్టిని మన కించపరిచే వాళ్ళం కాదు కానీ చిన్నతనంగా తెలియక మాట్లాడుకుంటాం కానీ దేవుడు సృజించిన దేనిలోనైనా సరే ఇదేంటిలా ఇక్కడేంటిలా ఇప్పుడేంటిలా అనుకోవడానికి అయితే ఏది ఉండదు అని చెప్తాను మన కన్ను 7.5 grams ఉంటుందట 7.5 grams బరువట మన కన్ను ఇక ఈ కన్ను మన కన్ను అటు ఇటు మన కన్నుగుడ్లు కదపాలి అంటే మన బాడీలో మొత్తం 600 కండరాలు ఉన్నాయి కదా తెలుసా మీకు 206 ఎముకలు ఉన్నాయి మన దేహంలో 600కు పైగా కండరాలు ఉన్నాయి కానీ మన కన్ను మాత్రం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కదపడానికి 6 కండరాలు పనిచేస్తాయట ఇక మన కన్ను 70 మిలియన్ల రంగుల్ని గుర్తిస్తుందట 70 మిలియన్ల రంగుల్ని గుర్తిస్తుందట అంటే షేడ్స్ మెయిన్ కనిపించేవి కొన్ని రంగులే కదా బ్లూలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి లైట్ డార్క్ దానిలో మళ్ళీ బ్లాక్ కలిస్తే ఒక షేడు బ్లూ కలిస్తే ఒక షేడు వైట్ కలిస్తే ఒక షేడు ఇలా చాలా షేడ్స్ ఉంటాయి కదా ప్రతి షేడ్ని గుర్తించేది ఏది మన కన్నే అర్థమైందా మన కన్ను 70 మిలియన్ల రంగుల్ని గుర్తిస్తుందట ఇక ఈ కంటిలో ముఖ్యమైనవి మనకు తెలుసు కదా తెల్లగుడ్డ అంటాం నల్లగుడ్డ అంటాం లోపల రెటీనా అనేది కనిపిస్తుంది ఎక్కువ శాతం మన కన్ను మన పుర్రెలో ఇమిడి ఉంటుంది మనకు కనిపించి కొంచెం భాగమే మనకు కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా మన కంటిలో దాన్ని ఏమంటారు అశ్రుగ్రంథులు అంటే కన్నీళ్ళు వచ్చే ఉంటాయి కదా ఖచ్చితంగా మన కన్ను కన్నీటిని ఎప్పుడూ వదులుతూ ఉంటుంది అన్నమాట ఆ తడిలో మన కన్ను ఎప్పుడు తడుస్తూ ఉండాలట లేకపోతే పొడిబారిపోయి కళ్ళకు సమస్య వచ్చే ప్రమాదం ఉందట కాబట్టి కన్ను చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు దేవుడు ఇంత ప్రత్యేకంగా కంటిని నిర్మించారు అంటే కంటితో చాలా పనుంది కానీ అసలు పనిని ప్రక్కన పెట్టి కంటితో మిగిలిన పనులన్నీ చేస్తాం మనం అనే కదా కంటికి ఉన్న పని ఏంటి అసలు కంటికి ఉన్న పని ఏంటి చూడాలి ఏం చూడాలి
అన్నీ చూడాలి, కొన్నే తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ చూస్తాం, తీసుకోవాల్సినవి మినహాయించి అన్నీ తీసుకుంటాం. పెద్దలు చెప్పారు కదా, చెడు చూడకు. మరి మనం ఏం చేస్తాం? చెడు అని తెలిస్తే కన్ను తిప్పుకునే ప్రయత్నం చేయం. మరోసారి చూసి ఇంటికి వచ్చాక దాన్ని కామెంట్ చేయాలి మనం. నేను అక్కడ ఏం చూశానంటే, ఎలా చూశానంటే, అక్కడ ఏం జరిగిందంటే వర్ణించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ రెండు మూడు సార్లు చూడాలి. జనరల్గా చెడు చూడగానే ఏం చేయాలి మనం? తల తిప్పుకొని వచ్చేయాలి, ఇదేదో బాగాలేదు, మంచిగా ఉన్నట్లేదని. కానీ అలా చెయ్యం. ఇక్కడ ఏంటి జరుగుతుంది, నేను ఒకసారి పరీక్షగా చూడాలి అని చూసి ఇంటికి వచ్చి దానిని వర్ణిస్తాం కదలు కదలుగా, అవును కదా? కానీ వాస్తవంగా వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, దేహానికి దీపం కన్ను. ఎందుకు ఇన్ని అవయవాలు ఉండగా? కంటి కంటే పెద్దవి లేవా? ఒక కన్ను చూస్తుందండి, చెవి వింటుందిగా. చూసే పని కన్నుకెంతో, వినే పని చెవికెంతేగా, అంతేనా కదా? అలాగే మాట్లాడే పని నోటికిచ్చారు, అది పనిచేస్తుందిగా. మరి ఇవేవి ఎందుకు కాలేదు దేహానికి దీపాలు? ఇవేవి ఎందుకు కాలేదు దేహానికి దీపాలు అంటే, దీపం ముందే చెప్పాం, దీపం ముందుండి వెలిగిస్తేనే వెనకున్నవన్నీ పనిచేస్తాయి. అందుకే వాక్యం సెలవిచ్చిన విషయం ఏంటంటే, దేహానికి దీపం కన్ను. నీ దేహం నడవాలి అంటే నీ కన్నే దారి చూపించాలి. నీ కన్ను వెలిగిస్తే ఆ వెలుగులో మిగిలిన దేహం అంతా చేసే పనులు నీకు కనబడతాయి కదా. మన సృష్టిని గమనిస్తే ప్రారంభంలో సృష్టిలో చీకటి ఉంది, చీకటి ఉంది, అగాధ జలం ఉంది. మరి దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటి? వెలుగునే చేశారు. ఏ ఎందుకని చీకటి ఏం చేయలేరు ఆయన? ఆయనకి సాధ్యం కాదా? సాధ్యమే. కానీ మనము రేపటి నుంచి ఏ పనైనా చీకటిలో చేసుకోవడం కష్టం కాబట్టి మనం ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే ఆయన చేసి చూపించాలి. ఆయన కూడా మొదటిగా చేసింది ఏంలో? దేన్ని? వెలుగునే చేశారు. కాబట్టి వెలుగు కావాలి, ఏ పని చేయాలన్నా వెలుగు కావాలి. అందుకే క్రొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తారు, పగలు వెలుగున్నంత వరకే పని చేసుకుంటాం, మరి రాత్రి అయితే ఏం చేస్తాం? విశ్రాంతి తీసుకుంటాం. ఇప్పుడు దేహంలోని అవయవాలన్నీ పనిచేయాలి అంటే, దేహంలోని ఏ అవయవమైనా పనిచేయాలి అంటే, ఆ దీపం ముందు కన్ను వెలిగించాలి. ఉదాహరణకి మన దారంట వెళ్తున్నామండి, సడన్గా స్పీడ్గా గాల్లో నుంచి దుమ్ము లేచి వచ్చింది, వెంటనే ఏం చేస్తావు? కళ్ళు మూస్తావు. ఎందుకు? దుమ్ము నీ కంటిలో పడకుండా. అసలు దుమ్ము వస్తుందని నీకు ఎలా తెలిసింది? చెవి చెప్పిందా? ముక్కు చెప్పిందా? నోరు చెప్పిందా? చెప్పవు. ఎందుకని? అవి దీపాలు కావు. మరి ఎవరు చెప్పాలి? చూసే కన్ను చెప్పాలి. ఇప్పుడు కన్ను చెప్తే వెంటనే కన్ను మెదడికి సంకేతాన్ని ఇస్తే, ఇప్పుడు మెదడేం చేస్తుందంటే, అర్జెంటుగా కళ్ళు మూసుకో, తర్వాత తర్వాత పక్కగా జరిగి కళ్ళు మూసుకొని చెప్పుద్ది, అవునా కదా? దుమ్ము కాదు, ఏదో వాహనమే ఎదురొస్తుంది, లేదా ఏదో ముళ్ళు ఎదురొచ్చింది, లేదా ఏదో క్రూర చింతం ఎదురొచ్చింది. వెంటనే నువ్వు చేసే పని ఏంటి? తప్పించుకోవాలి అనుకుంటావు, లేకపోతే దాన్ని ఏదైనా చంపడానికి ప్రయత్నం చేస్తావు. నీకు ఇబ్బంది కలిగించేదైతే ప్రక్కకు జరిగే ప్రయత్నం చేస్తావు. ఇవన్నీ చేయాలి అని నీకు ఎలా తెలిసింది అంటే, నీకు ఎలా తెలిసింది? మొదట చూసిన నీ కన్ను నీ మెదడికి సంకేతం ఇచ్చింది, పాము వస్తుంది, ఏం చేయమంటావు? పక్కకు తప్పుకో, అది మళ్ళీ ఇంటివ్వాలి. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ప్రక్కకు తప్పుకోమని నీ మెదడు నీకు సంకేతం పంపడానికి ముందు ఏం జరిగింది? నీ కన్ను చూసి ఇక్కడ ఇది జరుగుతుంది, నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. ఇలా నీ అవయవంలో ఏది కావచ్చు, చేతికి ఏదో దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, ఇప్పుడు ఈ రక్తం వచ్చే సంగతి చేయి చెప్పదు మెదడుకు తీసుకెళ్ళి, ఎవరు చెప్తారు? కన్నే చెప్పుదేమని, చేతికి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, మరి దానికి ఏం చేయమంటావు? మెదడు చెప్పుద్ది, ఏదో ఒకటి పసుపు ఏదైనా వేసి ముందు కట్టు అని చెప్పుద్ది. సో మన దేహంలో ఏ అవయవం పనిచేయాలి అన్నా ఖచ్చితంగా హింట్ ఎవరివ్వాలి, సమాచారం ఎవరు తీసుకెళ్ళాలి మెదడికి. అందుకే దాన్ని చెప్పారు దీపం. ఈ కన్ను తేటగా ఉండాలి, ఈ కన్ను సరిగా ఉండాలి, సరిగా లేకపోతే ప్రమాదం. ఎందుకు అంటే కన్ను సరిగా చూడలేదు అనుకుందాం, సరిగా చూడకుండా సమాచారం ఇచ్చింది అనుకోండి, ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనుకుందాం, పేషెంట్కి పన్ను నొప్పి బాగా,
పేషెంట్కి పన్ను నొప్పి, వెళ్ళి నాకు పన్ను నొప్పి అండి అని చెప్తే నర్స్ వెళ్ళి డాక్టర్ గారు చెప్పుద్ది, దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు. పన్ను నొప్పి చెప్పలేదు, ఇంకేదో నొప్పి చెప్పారు అనుకుందాం. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఏదో ఏం చెప్పామో దానికి మందిస్తాడా, పంటికి మందిస్తాడా? తన దృష్టికి ఏది వెళ్తే ఆ సమాచారమే వస్తుంది, అంతే కదా? అంతేనే కదా. ఇప్పుడు కన్ను కనుక సరైన విషయాన్ని చూడకుండా సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోయింది అనుకోండి మెదడుకి, అప్పుడు సరైన రిజల్ట్ వస్తుందా? రాదు. అందుకే ఏం చేయాలి? కన్ను జాగ్రత్తగా చూడాలి. దెబ్బ తగిలింది ఎక్కడ, ఏ దెబ్బ తగిలింది, దెబ్బ వలన ఏం జరిగిందో జాగ్రత్తగా చూసి సంకేతాలు ఇవ్వాలి. అందుకే దేహానికి దీపం కన్ను అంటూ ఆయన చెప్పిన మరో మాట విందాం. 22వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఒకవేళ తేటగా లేకపోతే చీకటిమయము. అందుకే మనం ఏం చేస్తున్నాం, రెండు కళ్ళకి తేటగా కనబడకపోతే మరో రెండు కళ్ళు వేసుకుంటున్నాం. ఇక్కడ చాలామంది కొన్ని సోడా ఉండి కళ్ళద్దాలు ఎందుకు వచ్చాయవి? తేటగా కనబడడం కొరకు. మసకొచ్చింది ఏం చేస్తామంటున్నావు? అలాగే నలుపుకుంటూ చూస్తామా? మ్యాక్సిమం ఏం చేస్తాం? వెంటనే హాస్పిటల్కి వెళ్తాం, దీనికి బదులు మరొక కళ్ళు, అంటే అది తేటగా కనిపించేలా ఒక గ్లాస్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. జనరల్గా ఈ గ్లాస్ లోపల ఉంటాయి మనకి, అది పాడైంది కాబట్టి ఇప్పుడు మనం అద్దెకి తెచ్చుకొని పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? చక్కగా కనిపించాలి, లేకపోతే ఏమవుతుంది? ఎన్ని యాక్సిడెంట్లు కనిపించకపోతే ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్నో చెప్పలేము. కాబట్టి మన దేహానికి దీపము కన్ను. కాబట్టి కన్ను ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. బాగుంది, బాగుంది. కానీ దేహాన్ని నడిపే ఆత్మ ఒకటి ఉంది కదా, ఉందా? మరి దాని పరిస్థితి ఏంటి? అది తేటగా ఉండాలంటే ఎలా? అది తేటగా లేకపోతే ఏం జరుగుద్ది? ఏదైనా తేటగా లేకపోతే ప్రమాదమే జరుగుద్ది, అంతేనా కాదండి? తేటగా లేకపోతే ఏమవుద్ది అంటే చక్కగా నీట్గా క్లీన్గా కనిపించకపోతే ఏం జరుగుద్ది? ప్రమాదమే. కన్ను నీట్గా లేకపోతే శరీర సంబంధమైన ప్రమాదం జరుగుద్ది, హృదయం తేటగా లేకపోతే ఆత్మకు సంబంధమైన ప్రమాదం జరుగుద్ది. దేహంలోని ప్రతి అవయవాన్ని నడపాలి జాగ్రత్తగా అన్నప్పుడు ఖచ్చితంగా కన్ను బాగుండాలి. ఒకవేళ కన్ను బాగాలేదు, సరిచేయలేము అనుకుంటే ఏం చేయాలి? మరి అనుకుంటే ఏం చేయాలి? అక్కడ 23వ వచనం, నీ కన్ను చెడినదైతే చాలమ్మా. కన్ను చెడిపోతే ఏం జరుగుద్దట? దేహమంతా చీకటే. మరి చీకటి అయిపోతే మన స్థితి ఏమైపోద్ది? దేన్ని సరిగా చూడలేం, దేన్ని సరిగా చదవలేం, ఏది సరిగా చెప్పలేం, పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. కాబట్టి కంటిని ఎలా ఉంచుకోవాలి చెప్పాలందరూ? కంటిని ఎలా ఉంచుకోవాలి? తేటగా ఉంచుకోవాలి. ఒకవేళ తేటగా ఉండనంటే ఎదురు తిరుగుద్దా కన్ను? మరి ఎదురు తిరుగుద్దా కన్ను? తిరుగుద్ది. చెడు కనిపించగానే ఏ అటు చూడకు నువ్వు ఇటు తిరుగు అంటది మనసు, చెప్పుద్ది మనకి. కానీ మనం ఏం చేస్తాం? ఏ కాసేపు ఆగు, పద్దాకు వస్తుంది ఏంటి అవకాశం నాకు అని గద్దించే మనస్సును ప్రక్కన పెట్టి కన్ను చెప్పినట్టు వినే ప్రయత్నం మనం చేస్తాం, అప్పుడే ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం. ఎక్కువ శాతం అలాగే జరుగుతూ ఉంటాయి. అందుకే వాక్యం సెలవిచ్చిన విషయం ఏంటంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట ఏ ఎందుకని? ముఖ్యంగా దేహంలో ఉన్న అవయవాలన్నీ నష్టపరిచే ముఖ్య సాధనమేది? కన్నే. అందుకే అది గనక నేను అభ్యంతరపరుస్తుందని నీకు అనిపిస్తే తీసేయి. తీసేయమంటే వెంటనే ఓ చాకు ఓ సూది పట్టుకొని కూర్చొని పట్టకర పెట్టి పెరికివేయమని కాదు, అది చెప్పిన మాట నువ్వు వినొద్దు. అలాంటి కుడి కన్నులు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు మనకి సలహాలు ఇవ్వడానికి.
ఇదిగో ఏంటంటే అనుకుంటున్నావు నువ్వు? చాలా తేడా, జాగ్రత్త. సలహాలు ఇస్తారు మనకి. ఓ అలాగా, మనం వెంటనే ప్లేట్ మార్చేస్తాం. తప్పుడు సలహాలు ఇచ్చి దేవునికి దూరం చేసేవాళ్ళు మనకి చాలామంది కనబడుతూ ఉంటారు సమాజంలో. అప్పుడు వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? ఇది నన్ను అభ్యంతరపరిచే కన్ను, ఈ కంటితో నేను జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా దీన్ని తొలగించుకుంటే మంచిది, లేకపోతే ఏం జరుగుద్ది? మరి ప్రమాదం. మీరు అక్కడ దాకా వెళ్ళారండి, కంటిలో నలుసు పడుతుంది కదా. ఎంత ఉంటుందో నలుసు, ఎంత ఉంటుందో నలుసు? కంటిలో ఉన్నప్పుడు మనకి ఎంత ఉన్నట్టు అనిపిస్తుంది, అది గరగరలాడో గుచ్చుకుంటుంటే మనకి చాలా పెద్దగా ఉందేమో అనిపిస్తుంది. అదే మీరు మెత్తని క్లాత్తోనో వాటర్తోనో ఏదో రకంగా బయటికి తీసుకొచ్చుకోండి, ఎంత ఉంటుంది? మళ్ళీ మన కంటికి చాలా చిన్నగా అనిపిస్తుంది కదా. అంత చిన్న నలుసే మన కంటిలో ఉంటే మనం భరించలేం కదా. మరి మన ఆధ్యాత్మిక జీవితాలకి అపాయం కలుగుతుంది, అభ్యంతరాలు కలుగ చేసేవారు ఉన్నారు అన్నప్పుడు వారిని మనం ఎలా చూస్తున్నాం? మరి అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు చెడిపోయే ప్రమాదమే ఉంది తప్ప నిన్ను చూసి మారే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని చెప్పింది తప్ప మంచి సాంగత్యము దుష్టుని మార్చునని చెప్పలా. జరగదు అది. ఒకవేళ మార్చాలి అంటే యువతల వ్యక్తి చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. కాబట్టి నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికివేయి అంటే కళ్ళు తీసుకొని గుడ్డివారిలో ఉండమని కాదు, కళ్ళు తీసుకొని గుడ్డివారిగా ఉన్న మనసు కొన్ని పనులు చేయిస్తుంది. ఇక్కడ నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే నీ మనస్సుని కూడా కంట్రోల్లో పెట్టేది కావాలి నీకు. లేదు, ఒకరి వలన నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చెవిలో జోరేగలాగా ఉన్నారు అనుకున్నప్పుడు చాలా సున్నితంగా స్మూత్గా దాన్ని కట్ చేసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు అభ్యంతరాలు కలిగ చేసేవారు ఎంతమంది ఉంటారు కాదా? ఉంటారా లేదా చెప్పాలి? మీరంతా మ్యాక్సిమం ఉంటారు. ఉదాహరణకి మమ్మల్నే తీసుకోండి, వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళ, వాళ్ళు చెప్తే మీరు వింటారా? ఏంటి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారా? యేసుక్రీస్తు వారికే తప్పలేదు, మేమెంత మహానుభావుడు పరిశుద్ధుడు. ఒక్క మాట అనిపించుకోకుండా బ్రతికినాయనే లక్ష అన్నారు. మగ్ధలేని మరియతో తిరిగాడన్నారు, మగ్ధలేని మరియతో పెళ్ళయిందన్నారు, యేసుక్రీస్తు కూడా పిల్లలున్నారన్నారు, రకరకాలుగా అన్నారు. ఇక తప్పులు చేసిన మేమెంత ఆయనతో పోల్చుకుంటే? మనుషులుగా మా జీవితాలలో బోళ్ళు మచ్చలు ఉన్నాయి, మేము దాన్ని ఓపెన్గానే మాట్లాడతాం. కానీ మచ్చేయలేని ఆయన జీవితంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిన ఈనాటికి సమాజం నిందలు వేస్తూనే ఉంది, ఇక ఆఫ్టర్లు మేమెంత. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే ఎవరి వలన మన ఆధ్యాత్మిక జీవితానికి ఇబ్బంది కలుగుతుందో దాన్ని చూసి స్మూత్గా కట్ చేయడం చాలా మంచిది. లేదు అంటే మన జీవితమే ఏమైపోద్ది? పతనమైపోతూ ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే మార్పు చెందిన జీవితాన్ని చూడాలి తప్ప మార్పు చెందక ముందున్న జీవితం అక్కర్లేదు. ఒకవేళ అదే కనుక మనం ఆలోచిస్తే, ఒక మాట మీకు చెప్తాను, దావీదు గారు ఉన్నారు కదా, దావీదు గారు బత్షెబ గారి విషయంలో మంచి చేశారా చెడు చేశారా, తప్పు చేశారా ఒప్పు చేశారా? మరి దావీదు గారు రాసిన పుస్తకాలు మనం చదవకూడదేమో? చదవచ్చా? చదవచ్చా అండి, చెప్పరేంటి? చదవాలా? మరి ఆయన చిన్నప్పటి నుంచి భక్తిగా బ్రతికి వయసు వచ్చి సింహాసనం ఎక్కిన తర్వాత తప్పు చేశాడు కదండి. నీతిమంతుడైన ఊరేగాని చంపించేశాడు, మరి తప్పు కదా? చెప్పరేంటి, తప్పు కదా? మరి ఆ తప్పు చేసిన ఆయన గూర్చిన చరిత్ర సమూయేలు 2 గ్రంథాలు, రాజుల 2 గ్రంథాలు, వృత్తాంతాల 2 గ్రంథాల్లో వ్రాయబడింది. 6 గ్రంథాలు చదవడం మానేద్దామా? ఆయన చేతే వ్రాయబడ్డే 75 కీర్తనలు మానేద్దామా? దేవుడు చూసింది మార్పు చెందిన తర్వాత జీవితాన్ని చూశారు. మన బ్రతుకులు మారవు, కానీ ఎదుటివారిలో ఉన్న లోపాలు చూడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన చిన్ననాటి నుండి మన చరిత్ర తిరగేస్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరుండరు. కానీ మనకెంతసేపు 1-2 తప్పులు చేసిన వాళ్ళే పెద్దగా కనబడతారు, అదైతే ఎదురుకుండా కనబడద్దు కదా. మనమేమో సీక్రెట్గా చేసుకుంటూ వచ్చేసాం, మనకి అనిపించాం. అందుకే చూసే కన్ను చూసిన దానిని బట్టి కాదు, కానీ నీ హృదయం నీకే సాక్ష్యమిస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మార్పు చెందిన జీవితాలు కావాలి. పౌల్ గారు చెప్పారు ఏమని? పౌల్ గారి జీవితం ఏంటి, బాగుందా? హంతకుడు కాదా ఆయన? హంతకుడు కాదా? ఎంతమందిని చంపాడు? క్రీస్తుని విశ్వసించిన వారందరినీ చంపాడు. మరి మరి ఆయన రాసిన పత్రికలు 14 ఉన్నాయి, చదువుదామా?
దావీదు గారి గురించి చదవొద్దనుకుంటే అందులో ఒక ఐదారు పుస్తకాలు తీసేయి పాత నిబంధనలో. పౌలు గారి గురించి చదవకూడదంటే ఇందులో 15 పుస్తకాలు తీసేయి. 14 పత్రికలు ఆయన రాసింది, ఆయన చరిత్ర ఉన్నది అపోస్తల కార్యం. ఈ 15 పుస్తకాలు తీస్తే కొత్త నిబంధనల చరిత్ర ఏముందని నువ్వు చదువుతావు బైబిల్ని? దేవుడు అవి చూడాలనుకోలేదు. మార్పు చెందిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయన్నది మాత్రమే చూస్తూ వచ్చాడు. ముగింపుని జీవితం ఎలా ఉంది అనేది ముఖ్యం, నిన్నటి వరకు నువ్వు చేసింది కాదు. అర్థమవుతుందండి? కానీ ఈరోజు సమాజం చేసేది ఏంటి, వాళ్ళ ఆవిడ లేక ఆయన ఒకప్పుడు ఏంటో తెలుసా, ఒకప్పుడు ఏంటో ఒకప్పుడు నీకెందుకు అసలు, ఒకప్పుడు నీకు కావాలా ఇప్పుడు కావాలా, ఒకప్పుడు కావాలా ఇప్పుడు కావాలా? ఇప్పుడే కావాలండి. ఇప్పుడు కావాలి అనుకునే వారికే పరలోకం ఉంటుంది. ఎందుకంటే మారిన జీవితాన్ని చూసి మాదిరిగా పెట్టుకుంటాం కాబట్టి. గతం నీకు కావాలి అనుకుంటున్నావంటే నీకు పరలోకం అనే ఆశ లేదు, పరలోకం అనే ఆశ లేదు, వదులుకోవాలి. నీతిగా నిజాయితీగా నేను బ్రతుకుతున్నానని నువ్వు కాదు, నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి కన్ను అభ్యంతర పరిస్తే ఆ కన్నును ఏం చేయాలి అంటే అర్థమేంటి, కట్ చేసేయి. అది నీ అమ్మైనా నాన్నైనా చెల్లెని ఎవరైనా పర్వాలా, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం కలిగిస్తున్నారు అంటే వారెంతటి వారైనా నీకు శత్రువుతోనే సమానం. చేదైన వేరుంటే ఏం చేయాలి, పొలంలో కలుపు పక్కుంటే ఏం చేస్తారు, కలుపు ప్రత్యేకంగా తీస్తాం మళ్ళీ కొన్ని రోజులు. ఎందుకు, మంచి కంకులకు అపాయం రాకుండా. లోకంలో ఉండొచ్చేమో కానీ నీలో ఉండకూడదు. చేదైన వేరు ఒక్కటి ఉంటే చాలు మొత్తం పాడైపోవడానికి. కాబట్టి ఒక్కసారి మధ్యాహ్న కాలం వేళ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా, మన దేహానికి దీపం కన్ను. కన్ను చూసి చెప్పుద్ది ఏదో ఒకటి చాలా బాగుంది, అడిగి చూడు ఇవ్వకపోతే నొక్కేయి. ఎవరిస్తారు సలహా, చూసిన కన్ను చెప్పుద్ది. కన్నే చూడకపోతే అది ఎలా ఉందో మనకు తెలియదు అసలు, తెలుసుదా, అది అందంగా ఉన్నా తెలీదు, అది అందంగా ఉన్నా తెలీదు, అందహీనంగా ఉన్నా తెలీదు. కానీ అందంగా ఉంది కావాలి అని నీకు అనిపించడానికి మొదట జరిగింది ఎక్కడా, కన్ను దగ్గరే. అందుకే ప్రారంభంలోనే జాగ్రత్త పడమని చెప్పడానికి దేవుడు వ్రాయించిన సంగతులు ఇవి. మొదట మనిషికి ఒక ఇష్టం దేని మీద పుడుతుందంటే ముందు చూడడం వల్ల. దేనివల్ల, చూడడం వల్ల. అమ్మాయి చాలా బాగుంది కదా, ఆ వస్తువు చాలా అందంగా ఉంది కదా, ఈ సైట్ చాలా బాగుంది కదా, ఆ కారు చాలా బాగుంది కదా, బాగుంది కావాలి, బాగుంది కావాలి. కొనుక్కోగలిగితే ఓకే, కొనుక్కోలేకపోతే కన్నవేద్దాం, అడిగి చూద్దాం, ఇస్తే ఓకే, ఇవ్వకపోతే పట్టుకుపోదాం. ఈ కోరికలు కలగడానికి ప్రధాన కారణం ఏంటి, కన్ను. అందుకే కన్ను ఎలా ఉండాలి అంటే ఆ కన్ను ఎలా చూడాలి అంటే నిజంగా అర్థం కాదు, చాలా బాగున్నారమ్మ మీరు, బస్ అయిపోద్ది. అంతేగాని అమ్మాయి చాలా బాగుంది, ఎప్పటికైనా ఎప్పటికైనా నాకే కాదు, అది మంచి చూపు కాదు, అది మంచి చూపు కాదు ప్రిల్లర్. అందుకే కన్ను ఎలా ఉండాలి, తేటగా. అంటే ఏం చేయాలి, కన్ను మంచి వాటిని చూడాలి, మంచిగా ఆలోచించాలి. ఒకవేళ చెడును చూసిన ఇది చెడు, దీన్ని మనం చూడకుండా ఉంటే మంచిది, ఇది చెడు సంగతి దీని గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది అనే మనస్సు మనకి రావాలి, రావాలి. ఆ మనస్సు నీకు రావాలి అంటే కన్ను చూసిన కంట్రోల్ చేయగలిగే హృదయానికి నువ్వు మంచి ఇంజెక్షన్ ఇవ్వాలి. అర్థమవుతుందా, కన్ను చూసి నీలో ప్రేరణ కలిగిస్తుంది. కానీ నువ్వు చేసే తప్పు ఆలోచన అయితే నువ్వు చేస్తున్న తప్పు సరిచేసుకో అనే హెచ్చరిక ఎవరివ్వాలి, హృదయం ఇవ్వాలి. హృదయం ఇవ్వాలి కాబట్టి హృదయానికి మంచి ఇంజెక్షన్ అందాలి, హృదయం మంచిగా ఉండాలి. అందుకే హృదయం మంచిగా ఉండాలి అంటే, ఆత్మతేటగా ఉండాలి అంటే, మంచి మనస్సాక్షి కలిగిన వారమే కన్నిచ్చే సంకేతాలు మంచివైనా చెడువైనా సమర్థించగలగాలి అంటే హృదయం తేటగా ఉండాలి. ఏ తేటగా ఉండాలి, హృదయం తేటగా ఉండాలి. అందుకే హృదయం తేటగా ఉండాలి అంటే హృదయాన్ని బాగు చేసే వాక్యం నీ హృదయంలోనికి రావాలి. వాక్యం నీ హృదయంలోనికి రావాలి అంటే వాక్యం దగ్గరకు నువ్వు పరిగెత్తుకుని వెళ్ళగలగాలి. ఇవాళ వాక్యం దగ్గరకు పరిగెత్తుకొని రాగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సత్యం తెలిసిన సర్వసత్యం తెలిసిన మా సంఘం వేరు, మా సంఘ పాస్టర్ గారు వేరు, మా పాస్టర్ గారు ఊరు కోరు ఎక్కడికైనా వెళ్తే, మా సంఘం మాత్రమే ఎత్తబడద్దట మిగిలిన సంఘాలు ఏవి
ఎత్తబడవట. ఇవే కదా మనం బయట చూసేవి సమాజంలో. ఎందుకొచ్చేవి చీలికలు? ఎవరు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడతారో, ఎవరు అంతం వరకు సహిస్తారో, ఎవరు వాక్య ప్రకారం జీవిస్తారో వారికి పరలోకమందు నువ్వే సంఘంలో ఉన్నా. అసలు నువ్వే ఒక సంఘం. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిందే సంఘం. అంటే నువ్వే ఒక సంఘాన్ని నిన్ను సంపాదించారు కదా తన రక్తం ద్వారా. నువ్వే ఒక సంఘం, కానీ నువ్వు ఒక సంఘం పేరు పెట్టుకుని మా సంఘం మాత్రమే పరలోకం వెళ్తుంది అని మాట్లాడుకుంటున్నాం. అంటే మనలో ఇంకా చచ్చాయా పాతవి? చెప్పాలి, మనలో పాత స్వభావం చచ్చిందా? మరి చావకుండా మనం పరలోకం ఎలా వెళ్తాం? పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా మనం పరలోకానికి ఎలా వెళ్తాం? కానీ వాక్యం చెప్తున్న విషయం ఏంటి తెలుసా? నీ దేహమంతా తేటగా ఉండాలంటే నీ కన్ను తేటగా ఉండాలి, నీ కన్ను తేటగా ఉండాలంటే నీ హృదయం తేటగా ఉండాలి, నీ హృదయం తేటగా ఉండాలంటే నీ పాదం తేటగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, నీ దేహమంతా బాగుండాలంటే నీ కన్ను బాగుండాలి, నీ కన్ను బాగుండాలంటే నీ హృదయం బాగుండాలి, నీ హృదయం బాగుండాలంటే నీ పాదం బాగుండాలి. ఎందుకంటే పాదము పరిగెత్తుకుని వెళ్ళి విన్న వాక్యమే హృదయంలో స్థిరపడుతుంది. హృదయంలో వాక్యం స్థిరమైతేనే కంటిని కంట్రోల్ చేస్తుంది, కంటిని కంట్రోల్ చేస్తేనే దేహం కంట్రోల్లో. ఒక మాట చెప్పనా, మొత్తం స్విచ్ బోర్డు ఎక్కడుంది ఇప్పుడు? స్విచ్ బోర్డు ఎక్కడుంది ఇప్పుడు? కిందే ఉంది. ఇక్కడ ఇక్కడ పైన చూసి అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అంటున్నప్పుడు లోపల ఉన్న హృదయం హెచ్చరించాలంటే కాళ్ళ దగ్గర బొట్టని వేలు పనిచేస్తూ ఉండాలన్నమాట. ఆగు, ఏంటో కంగారు పడుతున్నావు, చూడకుండు ఎవరు రొక్కాలి కింద బటను కాలు. అందుకే స్వార్థను ప్రకటించే వారి పాదమైనా, స్వార్థను వినడానికి వెళ్ళే వారి పాదమైనా సుందరం. ఇప్పుడు చెప్పండి, కన్ను అందంగా ఉందా కాలందంగా ఉందా? కన్ను అందంగా ఉందా కాలందంగా ఉందా? నిన్ను బాగు చేసేది ఏదైతే అదే అందం. నేను ఏది బాగు చేస్తుందో అది నీకు అందం అవ్వాలి. కానీ నిజం చెప్పండి, అద్దం ముందు నుంచి ముఖం చూసుకుంటారా కాళ్ళు చూసుకుంటారా? మీరు చెప్పండి, ఏం చూస్తారు? నిన్ను మోసం చేసేది, నీకు నిత్యజీవం వెళ్లకుండా చెడగొట్టేది, అందమని అద్దం ముందు నిలబడి అరగంట అలంకరించుకోవడానికి కారణమయ్యే కన్ను చూసుకుంటున్నావు లేదా ముఖాన్ని చూసుకుంటున్నావు తప్ప, నిన్ను నిత్యజీవం వైపు అడుగులు వేయించే నీ పాదాల గురించి మాత్రం నువ్వు ఎప్పుడు పట్టించుకోవు. ఇక నేను పని చేయండి, డ్రెస్సింగ్ టేబుల్ తిరగేసి పెట్టండి. ఏం కనపడద్దు అప్పుడు? రైట్, ఏం చూసుకోవాలి మరి మనం ఇప్పుడు? పాదాలే చూసుకోవాలండి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఒక్క అడుగు దేవుని వైపు వెయ్యాలి అని నువ్వు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ అడుగులు ఎన్ని వేల అడుగులైనా అవుతాయి, ఎన్ని వేల అడుగులైనా నీ హృదయంలో వాక్యాన్ని నింపుతాయి. వాక్యం నీ హృదయంలో ఉంటే దేనికి నువ్వు అవకాశం ఇవ్వవు. నేను అందంగా ఉండాలనో, లేదా అందరిలో గొప్పగా ఉండాలనో, లేదా ఏదో సాధించాలనో, ఇలాంటి కోరికల్ని వెంటనే కంట్రోల్ చేస్తుంది నీ హృదయం. ఏమనంటే, ఎందుకు నువ్వేమైనా తీసుకెళ్తావు పెడతావా? ఎందుకు దానికోసం ఓ ప్రాక్కులు ఆడుతున్నావు? ఇప్పుడు ఎవరి పిల్లలు ఉంటారు, జనరల్గా వాళ్ళు చక్క ఫేస్ను స్మూత్గా ఉండాలని, కలర్గా ఉండాలి అని, కొంచెం అందంగా కనబడాలి అని పౌడర్లని క్రీములని రాసుకుంటారు సహజం. లేదా చక్కగా జెల్ వేసుకోవాలని, రకరకాల మోడర్న్గా ఉండాలని అనుకుంటారు. నాకు అనిపిస్తుంది పిచ్చోళ్ళు ఎంతసేపు వేసుకుంటారు, నాలుగు రోజులు పోతే ఊడిపోవడం మొదలు పెడితే ఉంటాయా? ఏమన్నా ఉంటాయా? 30 ఏళ్ళు వచ్చేటప్పుడు 1/2 ఎకరం పోద్ది, ఇక 1/2 ఎకరమే మిగులుతుంది తలలో. అవునే కదా, నా జుట్టు చాలా లావుగా నల్లగా ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? వేసుకోవడానికి కూడా మనసు పుట్టట్లేదు దీని మీద జడ, ఎందుకంటే అంతే కొంతకాలం పోయేటప్పటికి. కానీ వయసులో ఉన్నప్పుడు ఆ జడ కోసం ఎన్ని మెలకులు తిరుగుతామో, ఆ జడలో పెట్టే పువ్వుల కోసం వెళ్ళి ఎన్ని ఇళ్ళు తిరుగుతామో, ఆ ఇంట్లో మల్లెపూలు, ఆ ఇంట్లో కనకాంబరాలు తీసుకురావడానికి. ఎందుకంటే మనసు దాని మీద ఉంటుంది. కానీ వాక్యం కనుక నీ హృదయంలోనికి వస్తే అది ఖచ్చితంగా నీ పాదం దాన్ని కంట్రోల్ చేస్తుంది. చేయదా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారు గారే, రాణిగా రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తాను ఏది అడిగితే అది ఇవ్వచ్చు, అప్పుడు కూడా కోరుకోలేదు. ఎందుకు కోరుకోలేదు? ఆమె కన్నీ కాదా? ఆమెకి ఈ వయసు కాదా? ఆమె కోరికలు ఉండవా? పైగా రాజుగారి మామూలుగా అయితే నేను చేసుకోనండి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలిగా అనొచ్చు. అదే కదా మనం చెప్పే సాకు, అదేగా మామూలుగా అయితే నాకు ఇష్టం ఉండదండి, ఏదో మీరు అన్నారని అని అంటాం కదా, ఓ మాట అడ్డం పెట్టుకుంటాం. అలాగే రాణిగారు ఏమనొచ్చు అంటే, మామూలుగా అయితే ఇవేవి నాకు ఇష్టం ఉండదండి హేగే గారు,
ఏదో రాజుగారి దగ్గరికి వెళ్ళమంటున్నారుగా, ఆయన చూస్తే బాగుండాలి కదా ఆయన కోసం అనలే. ఆ హేగే గారు చేసిన అలంకరణ తప్ప దేన్ని కోరుకోలేదు. అందుకు కారణం ఏంటో తెలుసా? తన హృదయంలో వాక్యం ఉంది కాబట్టి. తన హృదయంలో వాక్యం ఉంది కాబట్టి శరీర సంబంధమైన అలంకరణకమే ప్రాధాన్యతనివ్వకపోయినా తన హృదయం అందంగా ఉంది కాబట్టి రాజు మనస్సుని దోచుకోగలిగింది, గెలుచుకోగలిగింది. ప్రియులారా, అందుకే కన్ను దేహానికి దీపం, కానీ నీ కన్ను వెలిగించడానికి ముందు నీ హృదయం వెలిగించబడాలి. నీ హృదయం వెలిగించబడాలి అంటే నీ పాదం పరిగెత్తేలా ఉండాలి. కానీ వాక్యం దగ్గరికి వెళ్ళడానికి కారణాలు చెప్తాం మనం కదా, చెప్పండి. అది మినహా ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడికైనా పంపిస్తాం. పురుషులకు కూడా చెప్తున్నా నేను, మీ భార్యలను వాక్యం వినడానికి అయితే ఒక్కదాని వెళ్తావా? సరే ఉండు, నేను కూడా వస్తా అంటారు. మనం వెళ్ళడం వీలు కాకపోతే నాకు కుదరట్లేదు నువ్వు కూడా మానేయి అంటారు. అది సినిమాకైతే పర్లే వెళ్ళరా. అదే దాన్ని ఏమంటారు, డాక్టర్ మీటింగ్ అయితే అమ్మలక్కలు తెలిరా, అక్కడ నేను అక్కర్ల. ఆటికి ఆబ్సెంట్ అవ్వం, అవ్వనివ్వం కూడా. నిజం, డాక్టర్ మీటింగ్ వెళ్ళాల్సి వస్తే బయటకు పంపిన పురుషులు కూడా తోటి వారి దగ్గర తోటి వారిని జత ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపిస్తాం కదా. ఎందుకని, జగనన్న 200,000 ఇస్తాడు, అవి కావాలి మనకి. మరి వాక్యం వినడానికి అలా వద్దా, అమ్మా నేను రాలేకపోతున్నానమ్మా, నువ్వు వెళ్ళిరా, ఏం చెప్పారో వినిరా, నువ్వన్నా వింటే ఒకరు విన్నా ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అనే భర్తలు ఉన్నారు ఈరోజు, ఉన్నారా? వాక్య విషయంలో శ్రద్ధ తీసుకునేవారు, వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారు, ఏ పని చేయనివ్వకపోయినా వాక్యం కొరకు తెగించి పంపించగలిగితే మాత్రం ఆ జీవితము కానీ ఆ కుటుంబం కానీ దేవునికి బాగా నచ్చుద్ది. నా కోసం కాదు కదా మీరు చేసేది, ఏదైనా దేవుని కొరకు కాదా? వాక్యం సెలవిస్తున్న విషయం, సువార్త చెప్పడానికైనా సువార్త ప్రకటించడానికైనా కదలాల్సింది ముందు పాదమే. మనసు చెప్తున్న కాలు కదలకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? అవినాభావ సంబంధం ఆ రెండింటికి. హృదయం అంగీకరించాలి, కాలు కదపాలి. ఈ రెండు జరిగితే కన్ను ఎప్పుడు తేటగానే ఉంటుంది. అంటే కన్ను తేటగా లేకపోవడానికి కారణం ఏమై ఉంటుందన్నమాట, ఇప్పుడు హృదయం బాగాలేదన్నమాట. హృదయం బాగపోవడానికి కారణం ఎవరన్నమాట, కాలన్నమాట. ఎడతెరిగి అన్నీ నీ శరీరంలో ఉన్న అవయవాలే, అన్నీ నీ శరీరంలో ఉన్న అవయవాలే. కానీ ఒక్కసారి పరీక్ష చేసుకోండి, మీలో మీ కన్ను కానీ మీ కాలు కానీ, మళ్ళీ చెప్తున్నా, మీ కన్ను కానీ మీ కాలు కానీ మీకు అభ్యంతర కారణంగా ఉందా? వాక్యం అనే దీపం నీ దగ్గర ఉంటే మిగిలిన దేనినైనా నువ్వు జయించవచ్చు. ఆ వాక్యమైన దీపం వస్తే నువ్వు వెలిగించబడతావు. నువ్వు వెలిగించబడితే 10 మందికి నువ్వు వెలుగునివ్వగలవు. కానీ ఈరోజు మనం వెలిగించబడ్డామా? అసలు మనం వెలుగుగా ఉన్నామా? మనం వెలుగలేకుండా, మన క్యాండిల్ వెలగకుండా నేను అందరిని వెలిగిస్తానంటే ఏం వెలిగిస్తావు? వెలిగిస్తావా? ముందేం చేయాలి? మనము వెలిగించబడాలి. మనం వెలిగించబడాలి అంటే వాక్యము అనే దీపం నీ దగ్గర ఉండాలి. ఉందా? ఉండడం అంటే 66 పుస్తకాలు కాదు, 66 పుస్తకాలలో ఉన్న సారం నీ హృదయంలో ఉండాలి. ఉందా లేదా పరీక్ష చేసుకోండి. హృదయంలో, నీ హృదయంలో వాక్యం ఉంటే నీ కన్ను తేటగానే ఉంటుంది. నీ హృదయంలోనికి వాక్యం రావాలి అంటే నీ పాదాలు వాక్యం కొరకు పరిగెత్తేలా ఉండాలి. అలానే పరిగెడుతున్నాను కదా అని ఇష్టానుసారంగా పరిగెత్తకండి. గుంటలు, కొప్పులు, ఊబి, బురద ఉంటాయి నీ మార్గంలో, చూసుకొని పరిగెత్తు. లేకపోతే ఏం జరుగుద్ది? పడిపోతావు. పడిపోయి నువ్వు లేచేలోపే నీ మీద 10 మంది దిక్కు తొక్కారనుకో, నువ్వు అసలు ఇంకా అడ్రస్సే కదా. కాబట్టి జాగ్రత్త, దేహానికి దీపమైన కన్ను బాగుండాలి అంటే పాదానికి దీపమైన వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఉందా లేదా చూసుకోండి. ఉంటే అలాగే కొనసాగండి, లేకపోతే వాక్యాన్ని మీ హృదయంలోనికి తెచ్చుకోండి. వాక్యం మీ హృదయంలో ఉంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. భక్తులందరూ వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నవారే. భక్తిహీనులందరూ వాక్యాన్ని విసర్జించిన వారు, త్రోసివేసిన వారే. భక్తులుగా ఉండాలనుకుంటున్నారో, భక్తిహీనులుగా ఉండాలనుకుంటున్నారో, మీ కంటిని తేటగా ఉంచుకోవాలనుకుంటున్నారో, మసకగా ఉంచుకోవాలనుకుంటున్నారో, మీ ఇష్టం. మీ ఇష్టానికి వదిలేస్తూ నా అంశాన్ని ముగిస్తున్నాను.